వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం దీప పిల్లల్ని స్కూలుకు పంపిస్తుంది ఇక కార్తిక్ హోటల్కి వెళ్ళిపోతారు దీప అనుకుంటుంది ఎలా అయినా సరే ఆ రుద్రాన్ని అప్పు తీర్చేయాలి చిట్టి ఫస్ట్ చీటీనే ఖచ్చితంగా నాకు ఇవ్వమనాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో బాబు ఏడుస్తూ ఉంటే పాలు కోసం లోపలికి వెళ్తుంది దీప ఇక ఉయ్యాల్లో బాబు దగ్గరికి వచ్చేసరికి బాబు అక్కడ ఉండడు మొత్తం వెతుకుతుంది ఎవరు తీసుకెళ్ళుంటారు ఆ రుద్రాన్ని తీసుకెళ్ళిందా డబ్బులకి ఇంకా టైం ఉంది కదా అని చెప్పి మనసులో అనుకుంటూ ఈరోజు ఆ రుద్రానినా నేనా అని చెప్పి ఆలోచిస్తూ బయటంతా వెతుకుతూ ఉంటుంది ఇంతలో పక్కింటి మహాలక్ష్మి వస్తుంది అనుకున్నాను అనుకున్నాను దీప ఎందుకంటే మీ ఇద్దరి పిల్లలపైనే కాదు ఇప్పుడు ఆ బాబు పైన కూడా కన్ను పడింది ఆ అబ్బులే తీసుకెళ్ళుంటారు గబగబా వెళ్ళు వాడికి జ్వరం అని కూడా అన్నావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పాలడబ్బా అక్కడ పడేసి గబగబా రుద్రాని ఇంటికి వస్తుంది దీప రుద్రాణి గేటిని ఒక్క తన్ను తంతుంది రుద్రాని అని పిలుస్తుంది ఇంతలో అబ్బులు బాబుని ఉయ్యాల్లో వేసి ఊపుతూ ఉంటారు రుద్రాని బయటికి వస్తుంది ఏంటి దీపా ఇలా వచ్చావు గేటిని కూడా తన్నావు అంటే నీకు ధైర్యం చాలా ఉంది అనగానే నోర్ ముయ్ బాబుని ఎందుకు తీసుకొచ్చావు అయినా నీ అప్పు తీర్చడానికి ఇంకా టైం ఉంది ఇస్తానన్నాను అనంగానే అవునా ఎన్ని రోజులకి ఇస్తావు నీ పిండి వంటలు అమ్మి పని చేస్తూ అప్పు తీరిపోతాయన్నమాట చూడు దీపా నువ్వు మర్యాదగా డబ్బులు ఇచ్చి రంగరాజుని తీసుకెళ్ళు లేకపోతే నీ ఇద్దరి పిల్లల్ని కూడా ఇంటికి తీసుకొస్తాను మర్యాదగా ఉండదు ముందు నువ్వు న్యాయంగా నా డబ్బులు ఇవ్వు లేకపోతే అని చెప్పి అంటూ ఉండగానే చూడండి బాబుని ఇటు ఇవ్వండి తరువాత మాట్లాడదాం వాడికి ఒంట్లో బాగోలేదు అనగానే అబ్బో చాలా ప్రేమకారిపోతుంది ఎందుకంటే ఈ బాబు ఆ శ్రీవల్లి కోటేషు కన్న బాబు కూడా కాదు అనగానే ఎవరైతే మీకెందుకు మీ డబ్బులు ఇస్తానన్నాను అనంగానే ముందు వెళ్ళు డబ్బులు తీసుకురా బాబును తీసుకువెళ్ళు అని చెప్పి ఇక దీపక్ అంటుంది నీకొకటి తెలుసా నీ భర్త అదే ఆ సారు హోటల్లో కూరగాయలు కట్ చేసి నువ్వు హోటల్లో వంట చేసి నా అప్పు తీర్చే దయానికి ఇదిగో ఈ బుడ్డోడు నా అయిపోతాడు అప్పుడు దాకా ఈ రుద్రాని నీకు నీ భర్తకి పక్కింటి వారికి ఎదిరింటి వారికి సమాధానం చెప్పాలన్నమాట ముందు వెళ్ళి డబ్బులు తీసికిరా ఇంకొక మాట మాట్లాడితే బాగోదు అని చెప్తుంది రుద్రాణి ఇక దీప ఏమీ చెయ్యలేక అంటే డాక్టర్ బాబు హోటల్లో పని చేస్తున్నారా ఈ రుద్రాని ఇదంతా తెలిసి మా జీవితాలతో ఆడుకుంటుంది అని చెప్పి కన్నీరు పెట్టుకొని బయటికి వచ్చేస్తుంది దీపా ఇది ఇలా ఉండగా తెల్లవారంగానే ఇక కార్తీక్ వెళ్ళిపోతూ ఉంటే దీప కార్తీక్ని ని ఫాలో అవుతుంది ఇక కార్తీక్ ఎక్కడికి వెళ్తున్నాడు అన్నది తెలుసుకుంటుంది దీప హోటల్కి వెళ్ళడం చూస్తుంది అంటే డాక్టర్ బాబు ఈ హోటల్లోనే ఉన్నారా ఈ హోటల్లో డాక్టర్ బాబుకి పనేముంది అని చెప్పి అంటూ ఉండగానే ఏంటి ఏంటి బావా లేట్ అయింది సిలిండర్ అయ్యింది కదా వంట చేసింది అక్క అని అడుగుతూ ఉంటాడు అక్కడున్న బాయ్ ఇక కార్తీక్ లోపలికి వెళ్తాడు ఇక దీప గుండె తరికిపోతుంది ఏంటి డాక్టర్ బాబుకి ఈ బాయ్ ఇలా అడుగుతున్నాడు అంటే ఇదే హోటల్లో డాక్టర్ బాబు కూడా పని చేస్తున్నాడా ఏ పని చేస్తున్నాడు అని చెప్పి లోపలికి వెళ్ళబోతూ ఉంటే అక్కడున్న బొంబాయి హోటల్ మేనేజర్ అంటారు ఏంటమ్మా నీ పని అయిపోయింది కదా మళ్ళీ వచ్చావేంటి ఏమైనా అవసరమా అని అడుగుతారు లేదు లేదు ఇప్పుడు కొత్తగా ఎవరైనా జాయిన్ చేసుకున్నారా అని అడుగుతారు ఆ అవునమ్మా కొత్తగా ఒక అబ్బాయిని జాయిన్ చేసుకున్నాము ఉన్నాయిలా ఉన్నాడు కానీ చాలా నీట్గా చేస్తున్నాడు వెళ్ళి చూడు అని చెప్పి అనగానే ఒక్కసారిగా తొంగి చూస్తుంది దీప అక్కడ కార్తిక్ కూరగాయలు కట్ చేస్తూ ఉంటారు దీప గుండె విలవిలలాడిపోతుంది ఏమీ చెప్పలేక బయటికి అడుగులు వేస్తూ ఉంటుంది దీప అంటే డాక్టర్ బాబు నేను కష్టపడుతున్నానని తను కూడా కష్టాలు పాలయ్యారా ఎందుకు డాక్టర్ బాబు ఎందుకు అత్తయ్య మామయ్య ఇదే ఊర్లో ఉన్నారు మీరు ఇక్కడ కూరగాయలు కట్ చేస్తూ ఇలా ఉన్నారు అంటే వాళ్ళ గుండె తరిక్కిపోతా వద్దు డాక్టర్ బాబు వద్దు ఈ ఊరు నుండి ఇక్కడ నుండి వెళ్ళిపోదాం ఆ రుద్రానికి ఇల్లు ఇచ్చేసి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోదాం వద్దు డాక్టర్ బాబు ఇక ఈ కష్టాలనేవి మీకు వద్దు అని చెప్పి ఇంటికి వచ్చేస్తుంది దీపా కార్తీక్ పని ముగించుకొని బయటికి వస్తూ ఉంటే ఇక అక్కడున్న హోటల్ యజమాని అడుగుతారు చూడండి ఈ హోటల్లో వంట మనిషి ఉంది తను బాబుని తీసుకొని వచ్చింది మీ గురించి అడిగింది కానీ ఏడ్చుకుంటూ వెళ్తుంది అనగానే ఇక కార్తీక్ కూడా అర్థమైపోతుంది దీపకి నేను ఈ హోటల్లో పనిచేస్తున్నట్టు తెలిసిపోయింది అని చెప్పి బాధపడుతూ ఇక ఇంటికి బయలుదేరుతారు కార్తిక్ ఇక కార్తీక్ కూడా వెళ్ళాక కరెక్ట్గా అక్కడికి సౌందర్య వస్తుంది సౌందర్య సెల్ ఫోన్లో కార్తీక్ దీప ఫోటోని తీసుకొని ఇక బొంబాయి హోటల్ యజమాని అడుగుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక మొత్తం చెప్తాడు అంటే వాళ్ళు మీ అబ్బాయా డాక్టరా నన్ను క్షమించండమ్మా వాళ్ళు ఇక్కడే ఉన్నారు కానీ ఆ రుద్రాని అనే వ్యక్తి బారిన పడినట్టు ఉన్నారు ఎక్కడ వాళ్ళకి పని లేకపోతే హోటల్లో నేనే పని కల్పించానమ్మా నన్ను క్షమించండి అంత కోటీశ్వర్లు వాళ్ళు అని చెప్పి ఇక హోటల్ యజమాని ఉన్నదంతా చెప్పేస్తాడు ఇక తను రుద్రాణి అంటే ఆవిడ నిన్న కొట్టినవిడే కదా అని చెప్పి మనసులో అనుకుంటుంది ముందు అసలు ఆవిడ ఎవరు ఆవిడ గురించి తెలుసుకోవాలి అని చెప్పి ఇక సౌందర్య రుద్రాని గురించి ఊర్లో అడుగుతుంది రుద్రాని ఇల్లును చూపిస్తారు ఇక అక్కడున్న వ్యక్తులు ఆమె చాలా ప్రమాదకరమైన వ్యక్తి అమ్మా అని చెప్తారు ఇక సౌందర్య రుద్రాణి ఇంటికి వస్తుంది రుద్రాని రేపు నా పుట్టినరోజు ఆ దీప పిల్లలు అలాగే ఆ సారు భోజనానికి పిలవండి మర్యాదగా అడుగుతాను లేకపోతే వాళ్ళిద్దరినీ లేపించేసి ముగ్గురు పిల్లల్ని నేనే తెచ్చుకుంటారా అబ్బులు ఎంతమందిని చంపలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఇక రుద్రాని అబ్బులతో సౌందర్య తన మాటలన్నీ వింటుంది అంటే చాలా ప్రమాదకరమైన వ్యక్తి నా కొడుకు నా కోడల్ని చంపించేసి నా మనవరాల్ని ఇంకొక బాబుని ఎవరు ఆ బాబు అసలు ఏంటి సంగతి అని చెప్పి వాళ్ళని చంపించైనా నా మనవరాల్ని తీసుకెళ్తుందా చూడు రుద్రాని ఈ ఊరికి నువ్వు రానివే అవ్వచ్చు కానీ నా కోడల ముందు కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు నా కొడుకు కోట్లాది ఆస్తి ఉన్న ఒక గంటలో మొత్తం ఆస్తిని ఇచ్చేసి ఇక్కడ నిరుపేదగా బ్రతుకుతున్నాడు అలాంటి నా కొడుకు కోడల్ని చంపాలని ప్లాన్ వేస్తావా ఈ సౌందర్య వాళ్ళ మీద నీకు చెయ్యి వేయనిస్తుందా నీ పుట్టినరోజు నాడే నీకు ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మ స్థలానికి పంపిస్తుంది ఇంకా నీకు అర్థం కాలేదు మహామహా వాళ్ళే ఇక ఎక్కడెక్కడో ఉంటున్నారు నువ్వెంత నా కొడుకు నా కోడల్ని ఇంత క్షోభ పెట్టిస్తావా అని చెప్పి వెంటనే ఇక తనకు తెలిసిన పోలీస్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తుంది సౌందర్య జరిగిందంతా చెప్తుంది తప్పకుండా మేడం ఎందుకంటే ఆ రుద్రానిని నేను నేను అరెస్ట్ చేస్తాను అని అంటుంది ఇక ఇన్స్పెక్టర్ మాధురి మీరు ఏదైనా సరే తను మంచిది కాదు తను ఎంత నేరస్తురాలో అన్నది ఖచ్చితంగా తెలుసుకున్నాను అన్ని ఆధారాలు కలెక్ట్ చేయండి తను రేపు అరెస్ట్ అవ్వాలి అని చెప్తుంది సౌందర్య తప్పకుండా మేడం అసలు ఆ ఊర్లోకి వెళ్ళాక నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాక నా మనసు నిండా ఆవిడ శాశ్వతంగా జైల్లో లేదే అని బాధపడుతున్నాను అని చెప్పి రీసెంట్ గా ఇద్దరు చనిపోయారు ఒకరు కోటేశ్ రెండు శ్రీవల్లి వాళ్ళ వలనే ఇదిగో వాళ్ళ బాబుని తను కిడ్నాప్ చేసింది తీసుకొచ్చి వాళ్ళకు అప్పగించాక వాళ్ళిద్దరిని చంపించేసిందని నాకు అర్థమైంది కానీ సాక్ష్యాలు దొరకలేదు రేపు పొద్దున కల్లా సాక్ష్యాలు కలెక్ట్ చేసి తనని శాశ్వతంగా జైల్లో పెడతాను ఖచ్చితంగా మీలాంటి పెద్దవారు నాకు ఫోన్ చేశారు అంటే ఖచ్చితంగా ఈ రాత్రి నిద్ర లేకుండా తను ఏమేమి చేసింది అన్ని నేరాలు కరెక్ట్ గా తీసుకొని ఫైల్తో సహా వస్తాను మేడం మీరు నిశ్చితంగా ఉండండి అని చెప్పి అంటుంది ఇక ఇన్స్పెక్టర్ మాధుని సౌందర్యకి ఇది ఇలా ఉండగా ఇక కార్తీక్ బాధపడుతూ ఉంటే దీప వస్తుంది ఎందుకు డాక్టర్ బాబు ప్రతి విషయము మీరు నిజాయితీగా చెప్పేవారు హోటల్లో పని చేస్తున్నారు కదా నాకు ఎందుకు చెప్పలేదు ఎందుకు డాక్టర్ బాబు ఎందుకు అత్తయ్య మామయ్యకి తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా అనగానే ఇక కార్తిక్ ఒక్కసారిగా మమ్మీ డాడీని దీప కూడా చూసిందా అని చెప్పి అంటూ ఉండగానే ఇక రేపే రేపే రుద్రాని పుట్టినరోజమ్మా మీకు తెలీదా ఇదిగో మీ పిల్లలకి కొత్త బట్టలు కూడా కుట్టించింది రేపు మీ పిల్లల్ని తీసుకెళ్లిపోతుందేమో మీరు ఈ రోజు రాత్రే ఊరు విడిచి వెళ్ళిపోవచ్చు కదా అని అంటుంది పక్కింటి ఆవిడ దీప కార్తీక్ దగ్గరికి వచ్చి ఒక్కసారిగా ఇద్దరు గుండె విలవిల ఇక దీప ఏదైతే డాక్టర్ బాబు పక్కనే ఆశ్రమంలో అత్తయ్య మావయ్య ఉన్నారు మనం డబ్బులు తీసుకొచ్చి దాని ముఖాన్ని కొడదాము మన పిల్లలు మనం ప్రశాంతంగా ఉందాము ఆనందనైనా తీసుకు వెళ్ళిపోతుంది లేకపోతే ఈ ఇల్లైనా ఆక్రమించుకుంటుంది పక్కనే అత్తయ్య మావయ్య ఉన్నారు మీతో చెప్తే బాధపడతారు అనుకున్నాను మావయ్య మనం ఇంట్లో విడిచి వెళ్లిపోయాక బాధతో ఆరోగ్యం పాడు చేసుకున్నట్టున్నారు ఆశ్రమంలో ప్రశాంతత కోసం వచ్చారు ఇవన్నీ తెలిస్తే వాళ్ళు గుండె తట్టుకోలేదు మనమే వెళ్దాము అని అంటుంది దీప ఇక కార్తీక్ అంటారు వద్దు దీప వద్దు అమ్మా నాన్నని నేను చాలా బాధ పెట్టాను అని అంటారు మన పిల్లల్ని మనం వదులుకోవాలా ఆ రుద్రాన్ని ఎలాంటిదో తెలిసి కూడా అని చెప్పి అంటుంది ఇక దీప తెల్లగా తెల్లవారుతుంది రుద్రానికి అబ్బులు అందరూ హ్యాపీ బర్త్డే చెప్తారు ఒరే అబ్బులు ప్రతిరోజు మనం క్యారేజ్ తీసుకెళ్తుంటే పిల్లలు తినటం లేదు ఇక శాశ్వతంగా మన ఇంట్లో భోజనం చేస్తారా రోజు నా పుట్టినరోజు ఎల్లు దీపకి మొత్తం సర్దుకోమను లేకపోతే పైకైనా పంపించేద్దాం ఏదో ఒక ఆప్షను ఎందుకంటే చంపి చంపి ఈ చేతులకి చాలా అంటే చాలా పని ఎక్కువైపోయిందిరా అని చెప్తారు ఇక అబ్బులు పరుగు పరుగున దీప దగ్గరికి వస్తాడు ఈ రోజు అక్క పుట్టినరోజు ఇచ్చిన గడువు కూడా తీరిపోయిందంట మీరు పిల్లలతో రెడీగా ఉండండి ఈ రోజు అక్క మీకు మంచి భోజనం పెట్టిస్తుంది ఎందుకంటే ఈ జన్మలో అలాంటి భోజనం మీరు తిని ఉండరు మీ పిల్లలు ఇప్పుడు అక్క సొంతం అయిపోతున్నారు మీరు మర్యాదగా మీ పిల్లల్లో ఒక పిల్లని ఇచ్చేస్తే సరి లేకపోతే అక్క సంగతి తెలుసు కదా చూడు ఆ ఫోటోకి దండలు పడ్డాయి అలాగే మీరు కూడా ఈ ఫోటోలు దండల్లాగా మీ ఇద్దరు ఫోటోలు ఉంటాయి మంచిగా అక్క మాట్లాడుతుంది మీకు ఏమీ అనట్లేదని మీరు ఇలా రెచ్చిపోకూడదు రండి రండి అని చెప్పి కసురుతూ ఉంటాడు కార్తీక్ అంటాడు నీకు ఎంత ధైర్యం మమ్మల్ని చంపి మా పిల్లల్ని తీసుకెళ్తావా మీకు ఇలా కాదు బుద్ధి చెప్పేది మీ డబ్బులు మీకు ఇస్తామన్నాము ఒక గంటలో ఇస్తాము అని చెప్పి అంటారు గంటలో ఇస్తావు ఇచ్చాక మాట్లాడు ఇప్పుడైతే అక్క రమ్మంటుంది మీరు వస్తే బాగుంటుంది లేకపోతే అక్క సంగతి తెలుసు కదా అని చెప్పి వెళ్ళిపోతాడు అబ్బులు ఇక కార్తీక్ అంటాడు దీపా నేను వెళ్ళి మమ్మీ డాడీని కలుస్తాను ఇక మమ్మీ డాడీకి డబ్బులు అడుగుతాను ఇక డబ్బులు ఇచ్చేసి మన పిల్లల్ని మనం ఇక ఎటువైపు ఆ రుద్రానికి కంటి పడకుండా వెళ్ళిపోదాం అని అంటారు సరే డాక్టర్ బాబు అని చెప్పి అనేసరికి ఇక కార్తీక్ ఆశ్రమానికి వెళ్తాడు ఆశ్రమంలో సౌందర్య ఆనందరావు గారు కనిపించరు ఇక అక్కడున్న వాళ్ళతో అడుగుతాడు వాళ్ళ వెళ్ళిపోయారు బాబు రాత్రే వెళ్ళిపోయారు అని చెప్తారు ఒక్కసారిగా కార్తిక్ అయితే టెన్షన్ మొదలవుతుంది మమ్మీ డాడీ ఇక్కడి నుండి వెళ్ళిపోయారా అంటే మీకు నేను ఏమి చేయలేనని బాధతో వెళ్ళిపోయారా అని చెప్పి కుమిలిపోతూ ఇంటికి వస్తాడు కార్తిక్ ఇక జరిగిందంతా చెప్తాడు కార్తిక్ దీప కూడా ఏమీ చేయలేక అంటే మన పిల్లల్లో ఒక పిల్లని ఇచ్చేయబోతున్నామా మన బ్రతుకు ఎందుకు డాక్టర్ బాబు ఎక్కడా కష్టాలే నలుగురు ప్రశాంతంగా ఉన్న రోజు ఇప్పటిదాకా రాలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఇక రుద్రాని వాళ్ళు రాకపోతే మనమే వెళ్దాము అని చెప్పి అడుగు బయటికి వేస్తుంది ఇంతలో సౌందర్య ఇన్స్పెక్టర్ మాధురి అలాగే నలుగురు పోలీసులతో బయట ఎంట్రీ ఇస్తుంది ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఎక్కడికి వెళ్తున్నావు రుద్రానక్క ఎక్కడికి శ్రీవల్లి కోటేష్ వాళ్ళని చంపి వాళ్ళ బిడ్డని తీసుకుందాం అనుకున్నావు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు నీ ఆటలు సాగనివ్వలేదు ఈ రోజు నీ పుట్టినరోజు కదా నీకు ఖచ్చితంగా హ్యాపీ బర్త్డే చెప్పడానికి వచ్చాను కానీ ఇక్కడ కాదు జైల్లో అని అంటుంది మాధురి ఏ మాధురి అన్ని సాక్ష్యాలు నా దగ్గర ఉన్నా నేను చేయలేదని నిరూపించగలను మర్యాదగా పక్కకు తప్పుకో ఒక్కే ఒక్క కేసు నా పైన పెట్టినందుకు పైకి వెళ్ళిపోయారు అంటున్నావు కదా సాక్ష్యాలు తెచ్చుకొని పక్కకు తప్పుకో అని చెప్పి అనగానే అక్కడికి సౌందర్య వస్తుంది సౌందర్య నైట్ రుద్రాణి దగ్గరికి వచ్చినప్పుడు సెల్ ఫోన్ లో రుద్రాణి అన్న ప్రతి మాటని ఇక తను సాక్ష్యాలుగా ఇక సెల్ ఫోన్ లో ఎక్కిస్తుంది ఇక ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది రుద్రాణి ఎవరు మీరు మొన్న నన్ను కొట్టినందుకు మీ అంత అనుకున్నాను కానీ రాత్రి వచ్చి నాదంతా రికార్డ్ చేస్తావా అని చెప్పి అంటుంది ఎవరో తెలుసా ఇంతకీ నీకు ఎవరో చెప్తే ఇప్పుడే నీ మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది నేను ఎవరో తెలుసా నీకు పిల్లలు తీసుకుంటానన్నావు కదా వాళ్ళ నాయనమ్మని అక్కడున్న కార్తీక్ నా కొడుకు నా కోడలు కార్తీక్ అంటే ఎవరనుకున్నావు ద గ్రేట్ సౌందర్య వారసుడు కొన్ని కోట్లకి అధిపతి కానీ వాడి ఆస్తంతా చిన్న తప్పు చేయడం మూలన ఇచ్చేసి ఇక్కడ నీరుపేదగా ఉన్నారు అలాంటి వారిని చంపించాలి అనుకుంటున్నావు కానీ నువ్వు ఇలా వీధిలో మనుషుల మధ్యన తిరిగే దానివి కాదు నువ్వు ఖచ్చితంగా జైలు జీవితం అనుభవించాలి ఈ సౌందర్య ఎవరు అర్థమైందా ద గ్రేట్ సౌందర్య అని చెప్పి ఇక సౌందర్య ఇక తనకి ఒక పెద్ద జలకే ఇచ్చినట్టు మాట్లాడుతుంది రుద్రాని గుండె ఆగిపోతుంది ఇక రుద్రాని హ్యాపీ తను బర్త్డే రోజే జైలుకి ఇక వెళ్ళబోతుంది ఇదంతా ఇక ఊరి మొత్తం తెలుసుకుంటారు ఇక దీపా కార్తిక్కి ఎవరో మహాతల్లి వచ్చి ఇదిగో రుద్రని చేసిన పాపాలన్నీ బయట పెట్టిందంట మాధురి తనని తీసుకు వెళ్తుంది ఇన్స్పెక్టర్ మాధురి తనకి జైలు జీవితం చూపిస్తుంది అని చెప్పి చెప్పంగానే పరుగు పరుగున పిల్లలతో అక్కడికి చేరుకుంటారు కార్తీక్ దీప ఇక అక్కడ సౌందర్య కనిపిస్తుంది దీప కి ఒక్కసారిగా ఇక దీప సౌందర్య దగ్గరికి వస్తుంది ఎందుకే ఎందుకు ఏడుస్తున్నాం ఎక్కడున్నా నా కొడుకు నా కోడలు నా మనవరాలు రాజులాగే ఉంటారు వాళ్ళు కష్టపడి రూపాయితో తింటున్నారు ఇగో ఇలాంటి వాళ్ళతో పోరాటం చేస్తూ ఉంటారు ఈవిడ ఏంటి అన్నది ఊరి నుండి వచ్చినప్పుడే అర్థమైంది ఈవిడికి కొట్టింది నేనే ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరిగినా ఈ సౌందర్య సహించలేదు కదా నా కొడుకైతే ఏమీ అనలేడు కానీ నా కోడలు కూడా ఈవిడికి గట్టిగానే కోటింగ్ ఇచ్చిందని తెలుసుకున్నాను బాధపడద్దు మీరు తప్పు చేసి ఇక్కడికి రాలేదు మీరు పశ్చాత్తాపంతో వచ్చారు ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలని దేవుడు ఈ ఊర్లో మీకు అడుగు పెట్టేటట్టు చేశాడు ఈ ఊరి ఊరి మొత్తం టపాసులు బాంబులు కాల్చుకుంటుంది ఇలాంటి రుద్రాన్ని అరెస్టు చేయడంతో ఈవిడ పాత కేసులన్నీ తిరగ తోడండి ఈవిడికి బయటికి రానివ్వకుండా చేయండి పిల్లలు కావాలంటే దత్తత తీసుకోవాలి అంతేగాని పిల్లల తల్లిదండ్రులు చంపి అలా పిల్లల్ని తీసుకోవాలనుకుంటున్నావు నువ్వు మనిషివా రాక్షసివా అని అడుగుతుంది సౌందర్య ఒక్కసారిగా రుద్రానికి ఏమీ అర్థం కాదు కొత్తగా ఊరు వచ్చి నా పేరు దీపాన్ని పరిచయం చేసుకొని ఇక నా నేరాలు ఘోరాలు తన అత్తగారైనా అన్ని నిరూపించి నన్ను జైలుకి తీసుకువెళ్తున్నారు వీళ్ళు తక్కువ వాళ్ళు కాదు ఎందుకు వీళ్ళకి ఊరిలో నేను అసలు ఇల్లు ఇచ్చాను దీనికోసమేనా అని చెప్పి పోలీస్ జీపు ఎక్కుతుంది ఇక రుద్రాని ఈరోజు ఎపిసోడ్ ఇలా ఎండవుతుంది